Namaste. Welcome to VPAP News. Update Shuddam. Karnool Jilla Aspari Mandalamlo, Prayanikulato Raddiga Unde Bus Stand, Prasutam Kotraku Nilayanga Marindi. Ante Kakunda, Bus Stand Avaranam Mottam, Chetta Chedaranto Nindipoyi, Oka Shauchalaya Kendranga Marindi. Aite Adhikarulu Matram Pattinchukokapovadam Gamanarham. Ippatikaina Adhikarulu Spandinchi, Prayanikulaku Anugunanga Bus Stand Prantham Teechididdalani Prajalu Adhikarulanu Korutunnaru. జీవో నంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఆలూరులోని ఎస్ఎఫ్ఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శిమైన ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, మండల కార్యదర్శి అధ్యక్షుడు రామాంజనేయులు, గర్ల్స్ కో కన్వీనర్ హిందూ, హేమలత, విశాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని అగ్రహారం శాంతి మందిరం చర్చిలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ యేసురత్నం ప్రార్థనలు చేశారు. చిన్నారులు, యువతి యువకులు చేసినటువంటి పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం విజేతలకు బహుమతులు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి చర్చ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు. వాటిలో మనం ముందుకు సాగిపోదాం. రెండు వాక్య పఠనములు మనం సిద్ధపరచుకున్నాం. జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మహేష్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఏరన్న, మండల అధ్యక్షుడు నరసింహ, ఉమాపతి, నాగేష్, లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా పిలుపు మేరకు విద్యార్థుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు మెంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఎన్నికలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకి, యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి ఫీజు మెంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పేసి 77వ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి టీడీపీ నాయకులపై సవాల్ విసిరారు. మండలంలో రెడ్డి, కల్వ శ్రీనివాసరావు తదితరులు వైసీపీ ప్రభుత్వంపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఎక్కడ ఇంత దుర్మార్గమైన పరిపాలన లేదంట. భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతున్నారన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
ప్రజలకు అందించడంలో మీలాగా కులాలకు మతాలకు ప్రాంతాలకు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మీకు ఊడిగం చేసిన వాళ్ళకు మీకు భజన చేసిన వాళ్ళకు మీకు కావాల్సినటువంటి మీడియాలకు మీరు ఎంకరేజ్ చేసి మీరు డెవలప్ చేసుకున్నారు. మీరు ప్రజల సొమ్మును కాజేసి పూర్తిగా రెండు మూడు నాలుగు టర్ములు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి హనుమంతరాయ చౌదరిని నిన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఉమామహేశ్వర నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్లో కూర్చోబెట్టకూడదు. నువ్వు మొగాడు పెడితే నువ్వు వచ్చి ఇక్కడ చేయించింటే నువ్వు నీ గొప్పతనం కనపడిండు. కానీ మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరము కలుస్తాం. మా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి మేము కలిసి కార్యక్రమంలో పాల్గొంటాం. కానీ ఇక్కడ లోకల్గా జరిగే కార్యక్రమాలు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు తప్ప మీలాగా గ్రూపులు కట్టుకొని మీలాగా పార్టీలను ప్రజలను వాడుకొని ఇచ్చిపెట్టే పరిస్థితి మా పార్టీలో లేదు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి ఎమ్మెల్యే పైన కొందరు కామెంట్ చేశారు నియోజకవర్గానికి సంబంధించి. నివార్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో టీడీపీ పార్టీ ధర్నా నిర్వహించింది. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి పలు నినాదాలు చేశారు. గోదావరి కానీ వచ్చిన వెంటనే రంగ గ్రామాలు కానీ మెట్టు భూముల్లో కానీ మరి అధికారులు వచ్చి పట్టణంతో నచ్చనా వేసి వెంటనే 45 గంటల పరిహారం అందించేవారు. సుమారుగా 2 నెలలు కావస్తుంది ఇప్పుడు దాకా నష్ట పరిహారం లేదు, రైతులకు ఏ విధంగా సహకారం లేదు, ఒక విత్తనాలు లేవు, లేవు. ఇటువంటి అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు, ఎన్వీసీ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మాధవరావు, వాకటి నారాయణ రెడ్డి రథ చైతన్య ర్యాలీ నిర్వహించారు. బీజేపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సన్నారెడ్డి, ధ్యాకరెడ్డి అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో నూతన వాల్మీకి కమిటీ సంఘాన్ని వాల్మీకి సంఘం నాయకులు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కాకుండా సంఘం కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాల్మీకి కార్యదర్శి శ్రీనివాసులు, వాల్మీకి మండల అధ్యక్షుడు హనుమంతు, మండల ఉపాధ్యక్షుడు శివకోటి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశ్వాస శ్రీనివాసులు ఆస్పరి మండల కమిటీ వేయడం జరుగుతున్నది. మరి వాల్మీకి సంఘం జాతీయ కార్యదర్శిగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 60% జనాభా ఉన్నాము, కానీ ఇంతవరకు కూడా మాకు ఏది మరి లబ్ధి కూడా మరి పురోగతి లేయడం వల్ల చాలా ఎనబడుతున్నాము వాల్మీకులు. కాబట్టి గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ నిధులు అయితేనేమి, మరి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు అయితేనేమి,
మరి అలాగే పెళ్లి కానుక కూడా మరి ఒక్కొక్క పెళ్లి కానుక యూతులకు పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే కేంద్రానికి కూడా డిమాండ్ చేస్తున్నామంటే పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం విచారణకర్తలు ఫాదర్ బాలశౌరి తమ పరిధిలో వృద్ధులకు సహాయం చేయమని మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన వయోవృద్ధులకు ఫాదర్ బాలశౌరి చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపదేశులు, గ్రామస్తులు, మిషన్ హోప్ టీం సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దరిదాపు నేను చూడబడినటువంటి మన లింగపల్లి మండలం, చింతలపూడి మండలం, కామవరపుకోట మండలం, జంగారెడ్డిగూడి మండలం మండలాలు కన్నంతరాలు అవతల ఉన్న ఆయన మనకున్నటువంటి మండలాలు అవతలకే ఆయన సాయం చేస్తున్నారు. ఆ సహాయం చేసిన మిషన్ హోప్ సంస్థ, హోప్ అంటే ఎదురు చూడటం, ఎదురు చూసే వాళ్ళు అదే ఆశపడి ఎదురు చూసే వాళ్ళకి ఆయన పైన టైటిల్ ఇచ్చారు కదా నేనున్నా. మీరు ఎదురు చూసి ఆశపడే వాళ్ళకి నేనున్నానంటున్నారు. నేనున్నాను అనేటువంటి చెప్తున్నటువంటి ఆయనకు నేను కూడా ఉన్నా. సంస్థను, ఆయన ఉద్దేశాలను ఆయన ఏ రీతిగా అయితే ఇతరులకు పంచడం చూస్తున్నారో అదే రీతిగా పంచు అక్కడ అక్కడ అవతల కూడా నేను ప్రకటన చేస్తాను, మాటిస్తూ ఆయన నిత్యం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేసినటువంటి ఉద్యమానికి మద్దతుగా కర్నూలు జిల్లా డోన్లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నారాయణ ఈ దీక్షలను ప్రారంభించారు. ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు పులిశేఖర్, సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి నారాయణ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ దీక్షలో రైతులు కొండయ్య, రమేష్, మధు, ప్రభాకర్, శివన్న, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ గారు, ఏవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిశేఖర్, ఏహెచ్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న, ఇక్కడ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఢిల్లీలో 32 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకి ప్రభుత్వం రేపటితో రేపు మధ్యాహ్నం 2 గంటలకు నరేంద్ర మోడీ చర్చలకు నిర్వహణ జరిగింది. ఆ చర్చల్లో ప్రధానంగా ఈ ప్రభుత్వం నల్ల చట్టాలు 3 రద్దు చేయాలని ఇందులో ఇప్పటికే ఆందోళన. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో జరిగినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఏపీ సీఎం జగన్ అహర్నిశలు ప్రజల కోసం కృషి చేస్తూ వారి మన్ననలను పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంఆర్ఓ, ఎండీఓ, మాజీ ప్రెసిడెంట్ బాబు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగి ఉన్నది. అలాగే ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్లాట్లను చూపించి ఫ్లాట్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి ఇల్లు, జగనన్న ఇల్లు కూడా కట్టించడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఇంకా తదుపరి స్థలాలు కావాల్సిన వాళ్ళు వాళ్ళు అప్లై చేస్తే 90 రోజుల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన తరగటూరు గ్రామంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ నవరత్నాల్లో భాగంగా పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 465 మందికి 13,500 చొప్పున 62,77,500 రూపాయలు పంపిణీ చేయడం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అన్నదమ్ముల ఆస్తి విషయంలో తన తల్లిని పిచ్చిదాన్ని చేశారని కొడుకు హరిప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవకు దిగి తన తల్లిని పిచ్చిదాన్ని చేశారు. ఆస్తి పనులు కాబట్టి ఇద్దరు 3 పిల్లల ఉద్యోగస్తులని వాళ్ళకు కొంచెం క్యాష్ రూపంలో ఇచ్చేసి ఒకటి వాళ్ళకి సెటిల్ చేసినారన్న. సెటిల్ చేసిన తర్వాత ఇప్పుడు మేము మా కిందిళ్ళు పైండ్లు ఇద్దరం రిజిస్టర్ చేసుకున్నాము. మా నాన్న బతుకున్నంత వరకు వీళ్ళు ఎవరు రాలేదు మా ఇంటికి. మా నాన్న చనిపోయినాక ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నారు. మా పెద్దన్న అల్లుడు ఏదో కొంచెం రాజకీయంగా బాగున్నాడు అనేసి
వాడిని నాకు పింఛన్ వచ్చారు కదా, ఇప్పుడుకేం రాలే. పింఛన్ వచ్చారు ఏమన్నా వాడికి పెట్టాలనుకున్నాడో ఏమో, నాకు తిననీకి మందులకి చాలా ఉండాలి. నువ్వు అయితే పిచ్చిదాని అంటారు వాళ్ళు కాదా? నేను పిచ్చిదాని కాదు సార్, పోలీస్ స్టేషన్కి పోయినా మాట్లాడతాను. కావాలంటే మా వాళ్ళు అందరినీ నిలబెట్టండి, ఆమె కనుక్కోలేకపోతే అప్పుడు మాట్లాడతాం సార్. నాకు కనుసూపు బాగానే ఉంది, అంత బాగానే ఉంది సార్. నాకు పిచ్చి లేదు, ఏం లేదు. పిచ్చిదాంతో రిజిస్టర్ చేయించుకున్నారు అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు మాకు. పిచ్చామెతో రిజిస్టర్ చేయించుకున్నారు అని. ఈమె పిచ్చామైతే కొడుకులను ఎట్లా కనుక్కుంటుంది, మనవరాలను ఎట్లా కనుక్కుంటుంది, వాళ్ళు ఎట్లా వచ్చిపోతున్నారు ఇండ్లకు? అంతా డూపు సార్, డూపు డూపు వల్ల బెదిరిస్తామంటున్నారు. బెదరలే అది సమస్య. మీరు పార చూసినా నిలబెట్టి అందరినీ వరుసగా అడిగినా ఇదే లేదు సార్. చూడండి, ఒకసారి మీరు స్టేషన్ ఏమైనా పోయినారా పోలీస్ స్టేషన్కు? కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో మాలమహనాడు ఐక్యవేదిక మండల కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు గుర్రం రామారావు, జిల్లా అధ్యక్షులు లింగం సంజీవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ బాబు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు మరియు గుర్రం నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా విధానం ఏంటో మీకు తెలియజేస్తాను కూడా, ఈ సభా పరిగణ తెలియజేసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒట్టి లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వద్దీ లాలి గుర్రం నాయకత్వం. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.